అందరికీ నమస్కారం అండి. ఇవాళ తమిళనాడులో మేము 4వ రోజు ఆనమలై ఏరియాలో సురేంద్రన్ ఒక న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మర్తో వాళ్ళ ఫామ్లో ఉన్నాము. అద్భుతమైన ఫామ్లో ఉన్నాము. ఇది ఇంత విలేజ్ పేరండి సార్? చిన్నప్పపాళ్యం. చిన్నప్పపాళ్యం అని విలేజ్ నేమ్. ఇక్కడ పొల్లాచి తాలూకా. ఇక్కడ 708 చెట్లు ఉన్నాయి 10 ఎకరాల్లో కొబ్బరి చెట్లు. ప్రతి చెట్టుకి నంబర్ వేశారు. ఏ చెట్టు అయితే ఈల్డ్ తక్కువ ఇస్తుంది లేదా కొంచెం రోగాలు వచ్చాయి దానికి ఒక రెడ్ మార్క్ వేశారు. ఆ రెడ్ మార్క్ వేసిన చెట్లకి మన సుందర రామన్ సార్ గైడెన్స్లో ఎలా న్యూట్రియంట్స్ ఇవ్వాలి, ఎలా ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎక్స్టెన్సివ్గా చేసి ఆ చెట్లని 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల దాని యొక్క రూపే మార్చేశారు. ఈ చెట్లన్నీ కూడా ఒక చెట్టుకి 258 కాయలు వస్తాయి వీడికి, నెట్లు పర్ ట్రీ. ఒక కాయకి వీనికి ఒక 10 నుంచి 12 రూపాయలు వస్తున్నాయి. ఈయన 2030 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు ఈ 10 ఎకరాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు బయోగ్యాస్ స్లరీ నామలు కలపడానికి చాలామంది కష్టపడుతుంటారు, మోటార్ పెట్టడం స్టక్ అవ్వటం అని. ఇక్కడ ఈయన సింపుల్గా ఒక గియర్ బాక్స్ మెకానిజంతో రోజు ప్యాడ్ వేసినప్పుడు దాన్ని కలపటం మొదలు పెడతారు. ఆ బయోగ్యాస్ స్లర్రీ అంతా కూడా మన సుందరరామ గారి టెక్నిక్లో 3 ట్యాంక్స్లు ఉన్నాయి. ఆ ట్యాంకుల్లో వస్తుంది. అక్కడ మిగతా ఎన్పికే అవన్నీ మన బయో ఫర్టిలైజర్స్ అన్నీ యాడ్ చేసి డ్రిప్ ద్వారా ప్రతి చెట్టుకు పంపిస్తున్నారు సింపుల్గా. ఇది ఈ యొక్క ఫామ్ యొక్క స్పెషాలిటీ. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా చాలా కూల్గా ఉంది. హనీ బీస్ కూడా ఈయన బ్రీడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మొత్తం గ్రౌండ్ కవర్ చాలా బాగుంది ఇక్కడ, ఎందుకంటే ఆల్మోస్ట్ యూరోప్ లాగా ఉంటుంది ఈ ఏరియా అంతా. కూల్గా ఉంటుంది ఎందుకంటే మంచి హై లెవెల్లో ఉంటుంది సీ కన్నా. అది ఈ యొక్క ఏరియా యొక్క స్పెషాలిటీ. ఇంకోటి విశేషం మాకేం అనిపించండి, ఇక్కడ ఇంటి దగ్గర బ్రహ్మాండంగా పసుపు వేసుకున్నారు. కొన్ని కొబ్బరి చెట్లు చుట్టూ కూడా పసుపు వేసుకున్నారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు ఆయనతో కొన్ని ప్రశ్నలు వేసి కనుక్కుందాం మనం. ఇంకా నీ ఆర్గానిక్ ఫార్మింగ్ 20-30 ఇయర్స్లో పండిరాలియా, ముడివి ఎప్పుడు ఎడతారు, ఎప్పుడు ఏం పండడం ముడివి ఎడతారు? లయన్స్ క్లబ్ మూడమాంగ ఒక మీటింగ్ అటెండ్ పండుంగ. యార్ మీటింగ్? సార్ మీటింగ్? అలాగే సుల్తాన్ ఇస్మాయిల్. సుల్తాన్ ఇస్మాయిల్, ఓకే. మణిపూర్ ఆరాచాడరుగా అంత బుక్ వచ్చిరుకు సార్? బుక్ వచ్చిరుకున్నాను. ఏనంగా అంత బుక్ వచ్చిరుకున్నాங்க 93 సార్ అది వంద వేప మరముங்க ஆர்கானிக் மண்புழு ஆராய்ச்சியாளருங்க அதை பற்றி சொன்னாருங்க. அப்போவே எனக்கு இது ஸ்ட்ரைக் ஆகிடுச்சு சார், இது செய்யணும் கூட ஆசை வந்து எனக்குங்க. 93 வந்து நாங்கள் ஒன்றா இருந்தோங்க, ஒரு ஃபேமிலியாக, பிரதர் சன் எல்லாம். அவர்களுக்கு ஆர்கானிக் ஃபார்ம் மேலே நாட்டம் இல்லைங்க, அவளுக்கு இஷ்டம் இல்லைங்க. ஏன்னா அப்போ நான் 2000 வரைக்கும் சார் அவர்கிட்ட ஒன்றா இருந்து சார் எனக்கு சரியாக இல்லைங்க. எனக்கு 2002 நான் 2002 பாகம் பங்கிட்டேங்க தனியாக. எனக்கு ஒரு போர்ஷன் எடுத்துட்டுங்க 2002 சார். ஐயா நம்ம சுந்தரம் ஐயா ஐயாங்க, சத்தியமல்ட்ட ஐயாங்க, இவெல்லாம் போய் அட்டன் பண்ணி 2 வருஷம் நான் சுற்றணும் சார். 2 வருஷம் சுற்றணும், எங்கெங்கே போய் பார்க்கலான்னு போட்டுங்க. என்னங்க 2 வருஷம் பார்த்து இல்லைங்க, அப்போ ஐயா வந்து எனக்கு கிடச்சாங்க. என்னங்க அது 3 மாதம் நானுங்க இயற்கை விவசாயம் பண்ணிகிட்ருக்கேன். சர்டிஃபிகேட் வாங்கியிருக்கேனுங்க 2007 கவர்மெண்ட் சர்டிஃபிகேட் வாங்கியிருக்கேன். ஆயன ஏமாட்டினாரே, பேசிக்கலுக்கா ఆయనకి ఎందుకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనిపించిందంటే 93లోనే సుల్తాన్ ఇస్మాయిల్ అని చెప్పేసి ఒక ఫేమస్ ఈ మట్టిపావుల మీద రీసెర్చర్ ఉన్నారు చెన్నైలో. ఆయన చాలా బుక్స్ కూడా రాశారు. ఆయనతో పరిచయం అయింది ఈయనకి. అప్పుడే ఈయనకి మైండ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఆశ ఉండింది. అప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు ఈయన పిల్లలు, బ్రదరు అందరూ. కానీ వాళ్ళకి ఎవరికీ దీని మీద ఇంట్రెస్ట్ లేదు. దాంతో ఈయన 2002 ఆ ప్రాంతంలో పొలాన్ని విభజించేసి తాను 10 ఎకరాలు ఉంచుకొని మిగతా వాళ్ళకి మీరు ఏమన్నా చేసుకోండి చెప్పి వదిలేశారు. ఈ 10 ఎకరాల్లో తర్వాత సుందర రామన్ గారితో గైడెన్స్లో ఈయన చేయటం మొదలుపెట్టారు. చేయటం వలన ఈయనకి ఏం లాభం ఉంది, ఎన్ని లాభాలు అయినాయి అవి కూడా మనం కనుక్కుందాం. ఇప్పుడు నీ ఆర్గానిక్ పండడం ముందర ట్రీ ఈల్డ్ ఎప్పుడు ఇருந்தது? ஆர்கானிக் பண்ணாரு முன்னாடி சார் செலவு அதிகமாயிட்டு இருந்தோம் இல்லைங்க, ஈல்டு கம்மி ஆயிடுதுங்க. ரெகுலர் எவ்ரி இயர் கம்மி ஆயிடுதுங்க. அப்புறம் நோய் அதிகமாயிட்டுருந்துங்க. ஒரு பிளான்ட் எவ்வளோ நட்ஸ் என்ன சார்? 150-170. அப்புறம் கம்மியாகிட்டு வந்து சார் கம்மியாயிடுச்சுங்க. அப்புறம் வந்து அந்த வெயிட்டும் கம்மி ஆயிடுதுங்க. வெயிட் கம்மி ஆயிடுது. பருப்போட திக்னஸ் கம்மி ஆயிட்டுருங்க. ஓகே. அந்த தேங்காயோட திக்னஸ் கம்மி ஆயிடுது. கண்டிப்பாக கம்மி ஆயிட்டுருங்க. என்னங்க அப்புறம் தான் சார் நான் இதை நிறைய சுந்தரம் ஐயருங்க, நம்ம பாலகருங்க, சுபாஷ் பாலகர் கிளாஸ் நிறைய அட்டன் பண்ணிக்கிறேங்க, ஐயா கிளாஸ் நிறைய அட்டன் பண்ணிக்கிறேனுங்க. என்னங்க சுல்தான் இஸ்மாயில் கிளாஸ் அட்டன் பண்ணுங்க. அப்புறம் தான் எனக்கு கொஞ்சம் மண்டையிலேயே சார் மூலம் வேலை செய்யலை. நம்ம செஞ்சு ஆகணும்னு போட்டு அந்த செஞ்சேன் சார். நான்
அடுத்த ஜென்ரேஷன் வந்துங்க நல்ல ஃபுட்டை கொடுத்து போட்டு போகணும்னு போட்டாங்க. ஒரு ஆசை எனக்குங்க அடுத்த ஜென்ரேஷனுக்குங்க. நோயெல்லாம் வாழமில்லைங்க. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ముందు ఆయన కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఆయన చేసిన అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఒకటి, ఈల్డ్ సంవత్సరం సంవత్సరం తగ్గడం మొదలుపెట్టింది. 150-170 నుంచి తగ్గడం మొదలుపెట్టింది. నెంబర్ టూ, చాలా డిసీజ్ వచ్చేవి, ఖర్చులు విపరీతంగా అయిపోయేవి. ఆ డిసీజులు మేనేజ్ చేయాలంటే ఖర్చులు చాలా ఎక్కువ అయ్యేది. సో తర్వాత ఈ సుల్తాన్ ఇస్మాయిల్ గారు, పాలేకరు ఇది, తర్వాత సుందరరామన్ గారు, వీళ్ళతో ఈయన 2 ఇయర్స్ తిరిగాడు పాపం. ఇట్లా ఇవి వీటిని ఇంప్రూవ్ చేయాలని. తర్వాత తనకే బాధ కలిగింది, ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాము, ఏ భూమి మనం ఇస్తున్నాము, ఏ ఫుడ్ మనకి ఇస్తున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే, కోకోనట్ లోపల ఉన్న వెయిట్ చాలా తగ్గడం మొదలుపెట్టింది. ఇదంతా చూసుకొని ఈయన ఇవన్నీ తిరిగి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కోకోనట్ సైజ్ పెరగటము, కోకోనట్ ఈల్డ్ పెరగటము, ఇవన్నీ జరిగాయి. ఈ రీజన్స్ వల్ల ఈయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేశారు, చేస్తున్నారు. ஒரு பிளான்ட்க்கு நியூட்ரி மேனேஜ் எப்போ என்ன கொடுக்குறேன், ஒரு டிசீஸ் வந்தால் என்ன பண்ணுறேன். நான் வந்துங்க நியூட்ரிஷன் வந்துங்க கோபர் கேஸ் மூலமாக எனக்கு இந்த சிலரி சாணியோட சிலரி வெளியே வந்துடுதுங்க. யூரின் பூரா நான் மாட்டு யூரின் சிறுநீர் எல்லாங்க ஒரு தம் பண்ணி வச்சுக்க, ரெண்டும் மிக்ஸ் பண்ணிங்க ட்ரிப்படி பயஞ்சிருவோங்க. அது உள்ளே போனாலே நுண்ணுயிர் பெருகிடுதுங்க. நுண்ணுயிர் பெருகினாலே எல்லா நோயும் அது இல்லாமல் போயிடுதுங்க. மண் சாயில் டெவலப்மெண்ட் ஆகணுங்க, அது நுண்ணுயிர் முக்கியங்க. ఆయన చెప్పింది ఏంటంటే, ఈయనకి గోబర్ గ్యాస్ ప్లాంట్ ఉంది, ఆ గోబర్ గ్యాస్ యొక్క స్లరీ చాలా పవర్ఫుల్, అది దాంతోపాటు కవ్ యూరిన్, ఈ రెండు కూడా డ్రిప్ ద్వారా ఆయనకి చెట్లకు ఇస్తున్నాడు. దాంతోనే ఆయన చెప్పడం ఏంటంటే, మట్టి పాములు, వానపాములు విపరీతంగా భూమిలో పెరిగాయి, పెరగడం వలన రోగాలు తగ్గాయి. దీంతోపాటు ఆయన మిగతా సుందరరామ గారు చెప్పిన న్యూట్రియంట్స్ కూడా ఆయన ఇస్తున్నారు. కానీ మెయిన్గా ఆయన చెప్పడం ఏంటంటే, ఈ స్లరీ యూరిన్ లోపల వెళ్ళటం ద్వారా భూమిలో బాగా వానపాములు పెరిగి భూమి గుల్లయ్యి చెట్లకు హెల్దీగా, ఆ భూమి వానపాముల ద్వారా ఈయనకి పెస్ట్ కంట్రోల్ కూడా బాగా అయింది అంటారు. ఆయన మణిపూర్ నిறைய ఐరిసర్ కట్టలే చెన్న వానపాములు సొన్నాయి, మణిపూర్ వానపాములు తెలుగులే, అది రొమ్మ డైలీ కుడుకురాల వారం ఒరుకాంగ ఎనకు தண்ணி அதிகமா தான விட்டுட்டு இருக்கறனங்க என்னங்க இதே வந்துங்க ஒரு 1.5 மாசம் 40 நாளைக்கு ஒருக்க விட்டால போறோம் போதுங்க. எனக்கு இந்த கூட்டு கிணறு ஆச்சுங்களா, என்ற பிறகு அதனால் நான் அந்த தண்ணி வந்து எச்சா விட்டுட்டுருக்கிறேன், தண்ணி தேவையே இல்லைங்க. இல்லை ஆயன செப்படும் நான் கொஞ்சம் நீளம் எக்குவ இஸ்னான், நெசசிட்டி லேது. நார்மலாக நில நிச்சு 45 டேஸ் ஒக்கசாரி இஸ்தே சாலு, கொதிக்கு நான் நீளம் எக்குவாய் நேன் இச்சேஸ்து உண்ணா. சோ ஆ 1 மந்த் 45 டேஸ் இச்சினா கூட భూమి ఇక్కడ నా భూమిలో వానపాములు చాలా ఉన్నాయి. గ్రౌండ్ కవర్ బ్రహ్మాండంగా ఉంది, న్యాచురల్ గ్రౌండ్ కవర్. నీళ్ళు ఇచ్చేటప్పుడు సార్ చెప్పి నీళ్ళు ఇచ్చేటప్పుడే ఈ రెండు కలిపి నీళ్ళ ద్వారా వెంచురీ ఉంది అని, వెంచురీ ద్వారా ప్రతి చెట్టుకి ట్రిప్కి వెళ్ళిపోతుంది. ఎవరో లీటర్ కొడుకున్నాడు ట్రిప్కి, ఒక 50 లీటర్కి మేరదశ పోయిట్టు తన్ని అది అంగట్టు. ఒక చెట్టుకి 50 లీటర్ల కన్నా ఎక్కువ ఇస్తుంది పర్ డే అండి, ఎవ్రీడే 1 వీక్. వారానికి ఒక చెట్టుకి 50 లీటర్ నీళ్లు ప్లస్ ఈ స్లరీ ప్లస్ గోమూత్రం ఇవి ఇస్తున్నారు. మల్చింగ్ వందుంగ మల్చింగ్ నరియ పన్నికిరుంగ అంద సోహ మట్ట ఇదెల్లా వంద ఉల్లే వెట్టి పోటరుంగ చెన్నయోడ వేస్టేజ్ వెర్దరుంగ అదె ఉల్లే వెట్టి పోటరుంగ ఒక వర్షం కూడ నంద మట్టయం కూడ పోటరుంగ అంద బురియా మట్టయం సోల్వంగ అది కూడ పోటరు సార్ పోట నల్ల ఇదిర్దల్లంగ. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సుందరరామన్ గారి శిష్యులందరిలో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఈయన కూడా చేస్తుంది ఏంటంటే మల్చింగ్. ప్రతి చెట్టుకి ఫుల్గా మల్చింగ్ చేస్తారు. ఫామ్ యార్డ్ మాన్యువల్ పోడర్ ఎలాగే ట్రిప్పుడు పోయిందా ఇదే పోడదు, ఫామ్ యార్డ్ మాన్యువల్ అవన్నీ ఆయన చేయరు ఆయన. ఎందుకంటే ఈ స్లరీ బయోగ్యాస్ స్లరీ వెళ్ళటం వలన ఆయన నిజం అక్కర్లేదంటారు. ఆయన మల్చింగ్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆయన చాలా ఇంపార్టెంట్ మల్చింగ్, అది బాగా చేస్తున్నారు. మణిపూర్ తింగి అప్రెంటిస్ చూడండి నన్ను చెంచుకున్నాను, గవర్నమెంట్ సర్టిఫికేట్ వాంగిరుకున్నాను 2007 సురేంద్రన్. 2007 ఆర్గానిక్ సర్టిఫికేషన్ తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్నారు. ఒక కాయకి 10 నుంచి 12 రూపాయలు వస్తుందని చెప్పారు ఆయన. ఇప్పుడు 250 కాయలు ఒక చెట్టుకు వస్తుంది ఇప్పుడు ఆయనకి. అప్పుడు సార్ యంగ్ సేల్ సేల్ పండుగ ఇది వందుంగ వ్యాపారికరాంగ సార్, వ్యాపారిక నానుంగ అంత தேங்காய் வந்துங்க ஒரு 2-3 வருஷத்துக்கு முன்னீங்க ஆர்கானிக் தேங்காய் வாங்க வந்தாங்க சார். ஏன்னா அன்றைக்கி வந்துங்க வெளியே 40 ரூபாய்க்கு இருந்தது சார் டன். என்னங்க என்ற 55 ரூபாய்க்கு வாங்கினாங்க சார், நான் விற்றுறேன் 55 ரூபாய்க்கு விற்றுறேங்க. என்னங்க ஒரு தேங்காய் அல்ல ஒரு டன் டன் டன்
அறுநூறு கிராம் வருது ஒரு காய், 500 to 600 கண்டிப்பாக வந்துட்டே இருக்குது. ஆனால் ஓப்பன் மார்க்கெட்லோனே அமுத்துனாரு. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఆర్గానిక్ కోకోనట్స్ కావాలని చెప్పేసి వచ్చి తీసుకున్నారు. చాలా మంచి రేటుతో ఒక టన్ను 50 నుంచి 60 రూపాయల రేట్లో తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఓపెన్ మార్కెట్లో అమ్మేస్తున్నాడు. ఆర్గానిక్ అని ఏం చెప్పండి, ఆర్గానిక్ అయినా ఆర్వమిల్లింగ్ జనంగిట్ట ఇంట్రెస్ట్ ఇల్లింగ్ అంటే మనుషుల్లో ఆర్గానిక్కే తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల నేను పట్టించుకోవట్లేదు, నేను మామూలుగా ఇచ్చేస్తున్నాను, మార్కెట్లో ఇచ్చేస్తున్నాను మార్కెట్ రేట్లోనే. வீடு நல்லா வீடு கட்டிருக்கீங்க. முதல்ல சார் பங்களாங்கள் இருக்கு, பங்களா பெரிய பங்களா முன்னாடி இருக்குது. அது இந்த ஆர்கானிக் நான் தனியாக வர கேட்டு என்னை எல்லாம் வீடு விட்டாங்க. நான் இந்த தகர சீட்லாம் போட்டு தான் சார் உட்காந்துருக்கேன். இல்லைங்க ஒரு 5 வருஷத்துக்கு முன்னாடி சார் இந்த வீடு கட்டிருந்தேன். ஆர்கானிக் இல்லை, ஆர்கானிக் இல்லை. அது பிரதருக்கு சண்டுக்கெல்லாம் விட்டு போட்டுங்க. ஆயனுக்கு பெத்த பங்களா உண்டது, అందులో బ్రదరు పిల్లలు ఆయన అందరు మిస్సెస్ అందరు ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈయన ఆర్గానిక్ చేయాల్సిందే వాళ్ళందరికీ వాళ్ళకి ఇష్టం లేదు, ఈయన వాళ్ళని వదిలేసేసి వాళ్ళకి ఆ బంగా ఇచ్చేసి మీరే ఉండండి అని చెప్పేసి ఫస్ట్ ఒక చిన్న షెడ్లో ఉండేవాడు ఆయన. ఆ తర్వాత 5 ఇయర్స్ బ్యాక్ ఈ మంచి ఇల్లు కట్టుకుని ఇక్కడ ఆర్గానిక్ విల్లా ఇక్కడ ఉంటున్నాడు ఆయన. అది ఆయన చెప్పేది అది కాంక్రీట్ పోటీ చేయకుండా ఉట్టి మట్టి పెంకులతోనే ఇల్లు కట్టుకున్నాడు. సో ఇది ఒక అద్భుతమైన వ్యవసాయ క్షేత్రం చెప్పి మనం భావిస్తున్నాము. మన నెమ్మది మనస్సు నెమ్మదిగా ఉంటుంది, ఒక ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇంట్లో ఆయనకు వాడిన మిస్సెస్ ఇద్దరే, రెండు పేరు జన వైఫ్ లేబర్ కడికరిదే ఒక్క లేబర్ని ఈయన రెగ్యులర్ పెట్టుకుంటారు. తర్వాత కావాల్సినప్పుడు ఇంకే ఇక్కడ మిగతా వాళ్ళంతా యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ లేబర్ వస్తుంది అంతే. ఆయన రెగ్యులర్గా పెట్టుకునేది ఒకే ఒక లేబర్ మాత్రమే. ఈ ఆర్గానిక్ సర్టిఫికేట్ మీకు వచ్చి ఉంగులకు వరదలే అదివల్ల బెనిఫిట్ అన్నీ ఇరకా అన్నీ అది తేంగా వాంగవేలు సార్, అది వాంగవేలు ఎంత బెనిఫిట్ బెనిఫిట్ నమ్మకి వరం ఒక నాలు ఏదో ఒక నాలుగు నమ్మకి తేంగాకి ఆర్వం వరం ఎన్న ఎలా పక్కే సార్ ఇంత క్యాన్సరుంగ డిసీస్ నెరే వంటిక్కుదుంగ. இந்த தேங்காய் ஆர்கானிக்காக வாங்கி சாப்பிடணும்னு ஒரு அவேர்னஸ் வரும் இல்லைங்க. ஏன்னா அந்த ஆர்வம் வர்றபோது என்னோட நல்ல சர்டிஃபிகேட்டுகள் வேல்யூ இருக்குங்க. ஆயன ஏன்னா சர்டிஃபிகேட் தீசுக்கோசம் நாக்கே லாபம் லேது, எந்தக்கண்டே ஜனால அவேர்னஸ் ராகபோதே வாழ் ஏ ஏ ஏ கொபரிக்காய் படுத்த கொபரிக்காய் கொனேசி வாழ் தின்ட்டே அப்படி மனசு நாக்கேம் லாபம் உண்டது. கானி ஒரு ரோஜு வந்து ஆர்கானிக் ஆர்கானிக்கே మాకు మీరు ఇవ్వాలని చెప్పి వస్తుంది, అప్పుడు నాకు బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడైతే నాకేం బెనిఫిట్ లేదు, మార్కెట్లో ఓపెన్గా ఇచ్చేస్తున్నాను. మనసు నెమ్మదిగా ఉంది అంటాడు. ఒక ఇప్పుడు గవర్నమెంట్ ఉంగ్లకి అయినా సబ్సిడీ బెనిఫిట్ కడికలైనా நீங்கள் என்ன சார் இந்த பண்ணுறது காசர்கோட்லேருந்துங்க 3 வருஷம் இங்கே வந்து ரிசர்ச் ஸ்டேஷன் மாதிரி பண்ணியிருந்தாங்கன்றாங்க, ஆராய்ச்சி பண்ணாங்க இங்கே. ஏன்னா அப்பாவி எனக்கு மானியம் கொடுத்தாங்க சார், மானியம் கொடுத்தாங்க. என்ன கொடுத்தார்? இந்த மானியம் மானியம் ஃப்ரீ கொடுத்தாங்க சார். ஃப்ரீ என்னங்க அங்கேருந்து சயின்டிஸ்ட்டுக்கு சார் மந்த்லி லோன்ஸ் வந்தாங்க, அவர் சர்டிஃபிகேட் கொடுத்துருக்காங்க எனக்கு. ஓகே சர்டிஃபிகேட் கொடுத்துருக்காங்க. என்ன என்ன கவர்மெண்ட் எக்ஸ்பெக்ட் பண்ணுறல இது இம்ப்ரூவ் பண்ணுறதுக்கு? இம்ப்ரூவ் பண்ணுறதுக்கு சார் வந்து எங்களுக்கு வந்துங்க ஒரு 50% மானியம் கொடுக்கணுங்க. மணியா மானியம் மானியம் அதாவது இந்த ஃப்ரீ இந்த மானியம் 100 ரூபாய் 50 ரூபாய் ஒரு 50% ஒரு மானியம் மாதிரி கொடுக்கணும். 50% ஆமாம் சப்சிடி. ஆமாம் சார், நாட்டு மாடு இருக்கிற மாடு ஹவு அதெல்லாங்க ஒரு 50% ரேட்டு கொடுக்கணும் எங்களுக்குங்க. நாட்டு மாடு நம்ம முக்கியமாக வேணுங்க. ஆயன ஏன் சொல்லுறாரு, కాసర్గోడ్ నుంచే రీసెర్చ్ సైంటిస్టులు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేశారు, వీరికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆయన ఈ ఆర్గానిక్ ఫామ్ ఇంప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్ ఒక 50% సబ్సిడీ ఇస్తే ఆవుల మీద వీటి మీద బాగుంటుందని చెప్పేసి ఆయన వాళ్ళు కొన్ని ఇస్తే లేకపోతే కొన్నప్పుడు ఈయన 50% సబ్సిడీ ఇస్తే బాగుంటుందని ఈయన చెప్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఈ సురంజన్ గారి ఫామ్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన 30 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మ్ చేసినాక ఖర్చు లేదు, ఆయనకి హాయిగా పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఒక సుఖశాంతులతో మనసు సంతోషంగా ఉంటున్నారు.
సెకండ్, మనం హైదరాబాద్లోను మెడ్రాస్లోను చెన్నైలోను మనం ఈ కాయలు తాగితే పెద్ద టేస్ట్ ఉండదు, కానీ ఈయన దగ్గర ఆర్గానిక్ కాయలు పిచ్చ టేస్ట్గా ఉన్నాయి, పిచ్చ టేస్ట్గా ఉన్నాయి. మనం ఇటువంటి ఆర్గానిక్ ఫార్మర్ ఇక్కడి నుంచి తెప్పించుకోవాలి, లేదంటే మనం ఆర్గానిక్ ఫార్మర్గా మారాలి. ఇలా మారటం వల్ల మనం సమాజానికి సేవ చేసినట్టు, మనకి సేవ చేసినట్టు, మన ఫ్యూచర్ జనరేషన్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.